లాక్డౌన్ లో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలోని గ్రామాల్లో సైతం పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వైఎస్ఆర్సీపీ పోరుమామిళ్ల మండల కన్వీనర్ సిబాష అన్నారు. ఆయన 19 న్యూస్ రిపోర్టర్తో మాట్లాడుతూ ప్రజలకు కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు చేశారు. ముఖ్యంగా తమ ఇంటిలో నుంచి ఎవరూ బయటకు రాకుండా ఉండాలని ఆయన అన్నారు. బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సూచనల మేరకు వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్తలము గ్రామాల్లో సైతం ప్రజలకు కరోనా వైరస్ గురించి అవగాహనపై తెలియపరుస్తున్నామని ఆయన అన్నారు. బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మదర్ తెరీసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిత్తా రవిప్రకాష్ రెడ్డి మరియు మండల కన్వీనర్గా కలిసి ప్రజలకు ఉచితంగా రేషన్, కూరగాయలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. లాక్డౌన్ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ సూచనలు పాటించాలని ఆయన అన్నారు. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. పూర్వమల పట్టణం కోరల పంచాయతీ పరిధిలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం ఈ యొక్క లాక్డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి యావత్ ప్రపంచ మానవాళికి పెను సంకటమైన ఈ యొక్క కరోనా వైరస్ను నియంత్రించే విధానంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసార మన పురాణ పట్టణంలో చాలా పకడ్బందీగా ఈ యొక్క లాక్డౌన్ కార్యక్రమాలను అమలుపరచడం జరుగుతుంది. దానికి మన పోలీస్ శాఖ వారితోనేమి, మన రెవెన్యూ సిబ్బంది అయితేనేమి, మన పంచాయతీ అధికారులు అయితేనేమి తన వ్యూహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నారు. అదే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్తూ వారు వారి వారి కుటుంబాలకే పరిమితం చేస్తున్నారు. చాలా హర్షించదగ్గ విషయం.